మా తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. అయితే బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేసిన వారందరికీ కూడా కాస్తో కోస్తో తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో పసిడి ధరలు అనేది తగ్గుతూ వస్తున్నాయి. మరి ఎంత తగ్గింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం. గత 5 రోజుల నుంచి మనం అప్డేట్స్ అనేది హోల్డ్లో పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ఈ వీడియోలో ఆ 5 డేస్ నుంచి కూడా మనకి ఎంతవరకు తగ్గింది ఏంటి అనే అప్డేట్స్ అనేది ఇప్పుడు మీకు అందజేస్తాం. అయితే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. గత వారం రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఏకంగా 1400 రూపాయల మేర అయితే తగ్గింది. అయితే ఇవాళ 250 మేర అయితే పడిపోయి 65,750 వద్దకైతే దిగొచ్చింది. ఇక ఇదే పరిస్థితి మనం చూడొచ్చు 24 క్యారెట్లకు బంగారం రేటు ఏవైతే ఉందో ఇవాళ మరో 270 మేర అయితే పడిపోయి దీంతో తులం బంగారం ధర అనేది ఇవాళ 71,730 వద్దకైతే దిగువచ్చింది. మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారందరికీ కూడా కాస్త తక్కువ రిటర్న్స్ వచ్చాయని చెప్పాలి గత 5 రోజుల నుంచి. మరి మార్కెట్లో మాత్రం రిటర్న్స్ పరంగా కాకుండా ఎవరైతే ఆభరణ రూపాల్లో కొనాలనుకుంటారో వారందరికీ కూడా ఊరట కలిగిందనే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా 24 క్యారెట్లకు చెందిన ప్యూర్ గోల్డ్ రేట్ తులానికి 270 మేర తగ్గి 71,880 వద్దకైతే దిగొచ్చింది. మరి ఈ పరిస్థితి అనేది మనం ఢిల్లీ మార్కెట్లో అయితే చూడొచ్చు. ఇదే పరిస్థితి ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేట్ అనేది తులానికి 250 మేర తగ్గి 65,900 రూపాయలు అయితే పలుకుతుంది. మరి ఈ సిచ్యువేషన్ మనం ఇలా ఉన్నట్లయితే ప్రస్తుతానికి 4,000 తగ్గి స్థిరంగా వెండి ధరలు అయితే కొనసాగుతుంది. ఇవాళ స్థిరంగానే కొనసాగుతుంది అన్నమాట. గత 5 రోజుల్లో మనకి 4,000 మేర పడిపోయింది. మరి 5 రోజులు కూడా మీకు అప్డేట్ అయితే అందజేయలేదు కాబట్టి పూర్తి సమాచారం ఒకేసారి చెప్పడం అయితే జరిగింది. 4,000 అంటే భారీగానే పడిందని చెప్పవాలి. మార్కెట్లో ప్రస్తుతం హైదరాబాద్లో ఇప్పుడు 90,400 వద్దకైతే దిగివచ్చిందనమాట. మరి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఢిల్లీ మార్కెట్లో 90,000 మార్క్ వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది. మరి బంగారం బాటలోనే వెండి ధర కూడా బాగా తగ్గింది. బంగారం కంటే ఎక్కువగా వెండి ధర తగ్గిందనే చెప్పుకోవాలి.